ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు క్రీస్తు జయంతి కాలం శనివారం మీరు పవిత్రుల వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి మొదటి పఠనము పునిత చిన్నప్పగారు యోహాను రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు నా బిడ్డలారా ఇది తుది గడియ క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది ఇట్టివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు కనుకనే వారు మనలను విడిచిపోయిరి వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేటివారు వారెవ్వరూ నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి అయితే మీరు పవిత్రుల వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి కనుక నేను మీకు వ్రాయినది సత్యమును మీరు ఎరుగరనిది కాదు అంతేకాక సత్యము మీకు తెలియను కనుక సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియచేయుట చేత నేను వ్రాయుచున్నాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఆకాశం ఆనందించును గాక భూమి హర్షించును గాక ఆకాశము ఆనందించును గాక భూమి హర్షించును గాక ఈ నాటి శువిశేషము పునీత యూహాను గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు ఆయన ఎందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహించలేదు దేవుడు ఒక మనిషిని పంపెను అతని పేరు యోహాను తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు అది ఏ నిజమైన వెలుగు ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది ఆయన ఈ లోకమున ఉండెను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు ఆయన తనవారి ఎద్దుకు వచ్చెను కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను ఈ దైవ పుత్రుత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన గాని శరీరచ్ఛ వలన గాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు ఆ వాక్కు మానవుడై మానవ మధ్య నివసించెను కృపాసత్యములతో నిందిన ఆయన మహిమను చూచితిమి ఇది తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఎలుగెత్తి నా తరువాత వచ్చు వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు ఆయనను గూడ్చియే నేను మీతో చెప్పినది అని పలికెను ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొందియున్నాము మోషే మూలమున వసగబడినది ధర్మశాస్త్రము యేసుక్రీస్తు మూలమున వచ్చినది సత్యములు ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు కాని తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక దేవుడే ఆయనను ఎరుకపరచెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక